రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు, పెరిగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు బ్యాంకు రుణాలు, అలాగే వంట సామాగ్రి ప్రభుత్వం ఉచితంగా అందించాలని కోరారు. సమస్యలన్నీ పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి ధర్నా అనంతరం వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్, మధ్యాహ్న భోజన కార్మికులు బొంగోని అశోక్, నర్సయ్య యశోదరెడ్డి, బాబాయి నర్సవ్వ, రాధా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి స్టార్ట్ చేసిన పథకం మాకు 6 నెలలైనా 3 నెలలైనా అతి గతి లేకుండా పోయింది. బిల్లులు ఎప్పటికప్పుడు మాకు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. మాకు కూడా ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించి మా మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మధ్యాహ్న భోజన కార్మికుల వైపు చూడాలని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కమిటీ తరఫున టోటల్ జిల్లాల నుంచి వచ్చిన కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇలా గత ప్రభుత్వం చూసుకున్నా, ఈ ప్రభుత్వం చూసుకున్నా కార్మికులను ఎట్టి చాకిరీ చేయించుకుంటుంది తప్ప గానీ వారికి సక్రమంగా జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పాలి. ఎందుకంటే ఈ సందర్భంగా తెలియజేస్తూ మా డిమాండ్లు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అలాగే వాళ్ళకి ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకి వైద్య సహాయం అందే విధంగా కనీసం ఒక 5 లక్షల రూపాయలు వైద్య చికిత్స అందించాలని ఈ ప్రభుత్వానికి పలు డిమాండ్లతో ఇలా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిందాబాద్ సిఐటియు.